మాచవరం మండలంలోని కొత్త గణేషుపాడు గ్రామంలో గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ, ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనను చూస్తారని, అందుకు పార్టీని గెలిపించుకోవాలన్నారు. అంతేకాక ప్రస్తుత ప్రభుత్వంకి చరమగీతం పాడుదామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మండల కన్వీనర్ చౌదరి సింగయ్య, మండల యూత్ అధ్యక్షుడు జిలుగు వెంకటేశ్వర్లు, నరసింహారెడ్డి, సర్పంచ్ నంబుల వెంకటేశ్వర్లు, రత్తయ్య, ఆదయ్య, పిడుగురాళ్ల జడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి, చల్ల పిచ్చిరెడ్డి, శివయాదవ్, ఎస్కే మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. గడప గడప కార్యక్రమానికి ప్రతి ఇంటికి తిరుగుతున్నాం. ఒకటే చెప్తున్నాం, ఒక్కసారి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి చూడండి. గురజాల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించి చూడండి. తప్పకుండా పల్నాడు రూపురేఖలు మారుస్తాం. అభివృద్ధి అంటే ఏంటో చూపెడతాం. ఈ రోజున గురజాల్లో గనుల్ని దోచుకోవటం, వైన్ షాపుల దగ్గర లంచాలు తీసుకోవటం, అదేమని అడిగితే పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయించడం తప్పితే అభివృద్ధి కనుమూరి చూపులో కూడా లేదు. నాగార్జున సాగర్ నీళ్లు వదిలి 2 సంవత్సరాలు అవుతుంది. పత్తికి గిట్టుబాటు ధర లేదు, మిరపకి లేదు, మరి ధాన్యాలు ఆహార పదార్థాలకి దేనికి కూడా గిట్టుబాటు ధర లేకుండా ఈ రోజున రైతు నడ్డు వీడి చేస్తున్నారు. మహాత్మా గాంధీ ఎన్ఆర్జిఎస్ పథకాన్ని తుంగలో తొక్కి రైతు కూలీకి రావాల్సిన డబ్బుల్ని కూడా ఈ రోజు తెలుగుదేశం నాయకులు తమ జోబుల్లో వేసుకుంటున్నారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి దుర్మార్గమైన పాలన అంతమొందించి ఒక మంచి సుపరిపాలన రావాలంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఆయన వస్తేనే మళ్ళీ వానలు సక్రమంగా పడతాయి, కాలువలో నీళ్లు వస్తాయి, వ్యవసాయం దండగ కాదు పండగ అవుతుంది. ఏదైతే ఈ రోజున వ్యాపారస్తుల్ని బెదిరిస్తున్నారో ఈ తెలుగుదేశం నాయకులు అటువంటి పాలనని చరణగీతం పాడాలి. మళ్ళీ వ్యాపారస్తులకు స్వేచ్ఛ కల్పించి అడిగిన వాళ్ళందరికీ కూడా ఇళ్ళు, పెన్షన్లు, సంక్షేమ పథకాలు అందిస్తూ నవరత్నాల ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మరి సుభిక్షంగా ముందుకు తీసుకెళ్లేటట్టు మేమందరం ప్రయత్నం చేయడానికి ప్రతి గడపకు పోయి ప్రజలకు ఈ రోజు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తున్నాం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఏమి చేస్తాం కూడా చెప్తున్నాం. త్వరలోనే ప్రతి గ్రామంలో కూడా ఇదే కార్యక్రమానికి నాంది పలికి ప్రతి గడపకి పోటీ చేయాలి.